హలో అండి, అందరికీ స్వాగతం. ఈ ఎస్ఎస్సి ఎంటిఎస్ అనేది ఏదైతే ఉందో, ఈ నోటిఫికేషన్ ప్రిపరేషన్ ఎవరైతే కొత్తగా అభ్యర్థులు ఎవరైతే కొత్తగా ఎస్ఎస్సి ఎంటిఎస్ ప్రిపేర్ అవ్వడం అనేది ప్రారంభించారో, మీ అందరికీ కూడా ఒక సందేహం ఉంది. ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది నిజంగా క్రాక్ చేయగలమా లేదా అనేది ఫస్ట్ సందేహం. రెండోది ఏంటంటే, ఒకవేళ ఈ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ అంతా కూడా యూట్యూబ్లో దొరుకుతుందా, రెండోది నిజంగానే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయా ఇప్పటిదాకా అనేది మూడో పాయింట్. ఇక్కడ నేనేమంటానంటే, యూట్యూబ్ ఛానల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయండి, కంప్లీట్గా మనకి ఈరోజు ఆన్లైన్ సోర్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట అవైలబుల్లో. సో ఎస్ఎస్సి ఎంటిఎస్ క్రాక్ చేయడానికి యూట్యూబ్ అనేది మీకు మీ సక్సెస్లో ఒక 30-40% మాత్రమే ఉంటుందని చెప్పేసి నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక యూట్యూబర్గా నాకు యూట్యూబ్ అకౌంట్ ఉంది కాబట్టి యూట్యూబ్లో నేను చెప్పింది ఎగ్జామ్ వచ్చేస్తాయి అని చెప్తే ఖచ్చితంగా నేను మీ లైఫ్తో ఆడుకున్నట్టు అవుతుంది అన్నమాట. నేను చెప్తున్నాను, నార్త్ ఛానల్స్ ఉన్నాయి, సౌత్ ఛానల్స్, చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ ఒక్క సబ్జెక్ట్ అనేది ఎక్కడ మనకి ఇవ్వలేదు. ఒకటి, యూట్యూబ్ ద్వారా మీకు ఫ్రీగా సేవలు అందించేసి మిమ్మల్ని గొప్పలుగా తయారు చేద్దామని చెప్పి ఏ ఛానల్ కూడా ఆలోచించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఏవైతే ఉన్నాయండి, ఈ కంప్లీట్గా ఎవరు షేక్ వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి, మానిటైజేషన్ అవ్వాలి, లేదా సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత డబ్బులు వస్తాయి, లేదా మీకేదో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వండి, లేకపోతే నాకు కావాల్సిన నా పుస్తకాలు కొనండి అని చెప్పుకోవడానికి తప్ప పూర్తి స్థాయిలో మీకు ఎస్ఎస్సి ఎంటిఎస్ సంబంధించి మీ ఉద్యోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు సాయం చేయం, కానీ ఒక 30% మాత్రం యూట్యూబ్ అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. అది నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, మిగతా ఛానల్ చెప్తారు లేదో నాకైతే తెలియదు అనమాట. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, మరి మన ఛానల్ ఎందుకు సార్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ ఎందుకు చూడాలి సార్, 30% మిగతా ఛానల్ ఇస్తాయి అనుకున్నప్పుడు నీ ఛానల్ ఏమైనా గొప్ప, నువ్వేమైనా ఉద్యోగాలు ఇస్తావంటే నేను కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వను, ఫస్ట్ థింగ్. రెండోది, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నిజంగా మీకు లైఫ్ సెటిల్ అయిపోద్దంటే అది కూడా నేను హామీ ఇవ్వను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఏంటంటే, ఈ ఎగ్జామ్కి సంబంధించి స్ట్రాటజీస్ నేను వేయగలను. స్ట్రాటజీస్ అంటే ఏంటంటే, ఏ ఏరియా చదవాలి, ఏ ఏరియా చదవకూడదు, మీకు మొదటి నుంచి వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను అన్నమాట. సో నేను నా దగ్గర నుంచి మీకు బుక్ లిస్ట్ ఆల్రెడీ నేను చెప్పాను, చాలా వీడియోల్లో కూడా ఉన్నాయి, ఆ బుక్ లిస్ట్ మీరు ఫాలో అవ్వాలి, ఓకేనండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎస్ఎస్సి ఎంటిఎస్ కొత్తగా అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి ఒక మాట, షార్ట్ టైంలో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సక్సెస్ అవుతాం అనుకోవడంలో తప్పులేదు, కానీ నేను కూడా ఈ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ అన్నీ రాశాను కాబట్టి నాకు ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎస్ఎస్సి ఎంటిఎస్ అని టెన్త్ మీద అవ్వచ్చు, ఇంటర్ మీద అవ్వచ్చు ఏమో, కానీ ఎగ్జామ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయాలంటే కాస్త మనకి లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది అవసరం. లాంగ్ టైం ప్రిపరేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, నెల రోజుల్లో ఉద్యోగం కొట్టగలమా, 2 నెలల్లో ఉద్యోగం కొట్టగలమా అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. నేనేమంటానంటే, నేను చెప్పే వర్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంప్లీట్ ద సిలబస్. మనకి ఎంటిఎస్ అనే కాదు, సిహెచ్ఎస్ఎల్ అనే కాదు, సీజీఎల్ అనే కాదు, ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనరల్ స్టడీస్ సిలబస్ని కంప్లీట్ చేయాలండి. అంటే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈ సబ్జెక్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి రెడీగా ఉంటే అప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు ఫేస్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. అంటే జనరల్ స్టడీస్ అయిపోయింది కాబట్టి ఆ ఎగ్జామ్కి ఆ జనరల్ స్టడీస్లో నుంచి ఏ టాపిక్లు కావాలో అది చదివితే మీరు సరిపోద్ది అన్నమాట. అర్థమైందండి? కాబట్టి స్ట్రాటజీ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే, ఒక కాంపిటేటివ్ అభ్యర్థి కావాల్సిన లక్షణం ఏంటంటే, మనకి సిలబస్ అంతా రావాలి, ఎంటిఎస్ఆ, సిహెచ్ఎస్ఎల్ఆ, సీజీఎల్ అని కాదు. నా ఒపీనియన్ ఏంటంటే, ఎలాంటి ఎగ్జామ్నైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ మీద అండ్ మ్యాథ్స్ మీద మీకు అవగాహన కంప్లీట్గా రావాలన్నమాట. సో వాటి మీద మీకు కంప్లీట్గా అవగాహన వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందండి? అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీకు సో ఈ ఎంటిఎస్ అనేది ఏదైతే ఉందో క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద అవగాహన ఉండాలి. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. నేనేమంటానంటే, ఈసారి ఏంది ఉన్నట్టుండి గాలి తీసిరని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే వాస్తవాలే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే 2 నెలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యూట్యూబ్ ఛానల్ ఎవడు లేడమ్మా, అర్థమైందా? 3 నెలలు ఉద్యోగాలు ఇస్తానని యూట్యూబ్ ఛానల్ కూడా ఎవడు లేడు, 45 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని యూట్యూబ్ ఛానల్ ఎవడు లేరు. నేను ఒక్కటే చెప్తున్నాను,
ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంప్లీట్ ద సిలబస్ వాట్ ఎవర్ ద సిలబస్ ఈస్ దేర్ ఇన్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్ని పూర్తిగా చూడండి చూసి కంప్లీట్ చేయండి అప్పుడు మీ నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నట్టు అనమాట అర్థమైందండి ఏవో యూట్యూబ్ క్లాసులు ఒక 100 క్లాసులు వినేద్దాం ఉద్యోగం కొట్టేద్దాం అంటే నేను ఒక్కడనే 100 క్లాసులు చేసి ఉంటా అంటే 100 వీడియోలు చేసి ఉంటా మరి 1000 వీడియోలు చేసిన ఛానల్ ఉంటాయి కదా అలా అయితే అందరికి ఉద్యోగాలు వచ్చేయాలి కదా ఉద్యోగాలు అనేవి రావట్లేదు సో యూట్యూబ్ ఛానల్స్ అనేవి మీకు పూర్తిగా గైడ్ చేయడానికే అర్థమైందండి మీరు కావాలంటే యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ఉద్యోగాలు ఇవ్వమనే మాట ఎవడైనా చెప్పడానికి చెక్ చేసుకోండి కావాలంటే నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను నా ఛానల్ మీకు ఉద్యోగం ఇవ్వదు కానీ మీకు ఏంటంటే కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇస్తాను సో దీనికి సంబంధించి బుక్ లిస్టులు అన్నీ కూడా జాగ్రత్తగా బుక్స్ ఫాలో అవ్వండి చదవండి షార్ట్ నోట్స్లు రాసుకోండి రోజుకి మినిమం 5 నుంచి 6 గంటలు చదవండి చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ సిలబస్ కంప్లీట్ చేయడానికి మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి తర్వాత ఏ నోటిఫికేషన్ వస్తే దానికి ఏ టాపిక్లు కావాలి ఆ టాపిక్లోని మీరు చదువుకుంటారు ఓకేనండి సో నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్ అనే ఒక పేరుతో ఎక్కువసేపు మొబైల్తో ఉండొద్దు ఓకేనండి ఎందుకంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాడు ఒక్కొక్కటి చెప్తాడు కానీ నేను చాలా ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు అంటే ఉన్న వాస్తవాన్ని మీకు చెప్తున్నాను ఓకేనండి మీకు ముందునే చెప్తున్నాను మీరు నాకు సబ్స్క్రిప్షన్ చేయాల్సిన అవసరం లేదు షేర్ చేయాల్సిన అవసరం లేదు నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను ఓకేనండి సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఓకేనండి సో ఎవరికైనా ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి మీరు నెగిటివ్ కామెంట్ పెట్టినా నేను పాజిటివ్గానే తీసుకుంటా అర్థమైందండి సో డోంట్ వరీ అట్ ఆల్ ఓకేనా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా యూ కెన్ మేక్ మీ అ కాల్ అండ్ ఈ థంబ్నైల్ మీద ఐ విల్ డిస్ప్లే మై నెంబర్ ఆల్సో ఓకేనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు ఓకేనండి